अंदर की नमस्कार मुख्य मीडिया को मुंदुकु रावडानिकि कारण निन्नटि रोजुन कोंतमंदि वैएसआर पार्टी चेंदिन महिळलु कावच्चु जेंट्स कावच्चु मा नायकुडु जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश बाबु पैन गानि अदे विधंगा राष्ट्र अध्यक्षुलु अच्युनायन गारि मीद मा नायकुडु नारा चंद्रबाबु नायडु मीद अवाक्कुलु शवाक्कुलु पेरारु बीसीलकु पेद्दपीटेसिन घनत तेलुगुदेशं पार्टीदि नारा चंद्रबाबु नायडुदि मीरु माट्लाडेप्पुडु जगन्मोहन रेड्डि बीसीलकु वरगबेट्टिंदि एंदि इरगदीसिंदि एमनि निन्न माट्लाडिन नेल्लूरु बीसी नायकुलकु कावच्चु मिगता नायकुलकु कूडा सूटिगा मेमु वाळ्ळ यॊक्क हेच्चरिस्तुन्नाम डिमांड् चेस्तुन्नाम 139 कुलालकु जगन्मोहन रेड्डि पेद्दपीटेसिननि मीरु गोप्पगा चेप्तुन्नारु बीसीलनु विभजिंचि पालिंचिन एकैक नायकुडु जगन्मोहन रेड्डि 56 कार्पोरेशन्लु एर्पाटु चेशारनि चेप्तुन्नारु 56 కార్పొరేషన్లకు ఆఖరికి ఆ చైర్మన్ కూసుని దగ్గర కుర్జీల చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఆలకి జీతాలు ఈ లేకుండా పోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఉత్తుత్తి చైర్మన్ ఇచ్చి బీసీల్ని ఆత్మ గౌరవం దెబ్బతినేటగా బీసీల్ని మరి సర్వనాశనం చేసిన ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని కదా ఆ నాయకులకి సూటిగా చెప్తున్నా ఎందుకంటె బీసీల కోసం చరిత్ర తిరగరాసిన చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఎన్నో సంచయం పథకాలను ప్రజాజ పెట్టి ఆదన్న పథకాన్ని గాని బీసీ కార్పొరేషన్ లోన్లు గాని మరి ఏయేవతే కుల సంఘాలకు మరి ఆ కులాలకు గలిన అన్నిటికీ నిధులు కేటాయించి ఆ కులాలను ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఈ నాలుగున్నర సంవత్సరంలో 56 కార్పొరేషన్లు అంటారు కదా ఈ కులాలని ఉండే కదా బీసీలల్లో ఎనిమిది కులాలు వడ్డర కావచ్చు రజిక న్యాయ బ్రాహ్మణ ఉప్పర వాల్మీక భట్రాద్ల మేదర కృష్ణబల్జ ఇస్మ బ్రాహ్మణ కుమ్మరి కమ్మరి గౌడ యాదవ వన్నీ క్షత్రియ గాండ్ల ఇట చెప్పుకుంటపోతే ఆఖరికి సంచార జాతులు కూడా ఈ కులాలకన్నిటికి బుడదంగాల బుడబుడకలకు దాసరి మరి చెట్టి బల్జ గాజుల బల్జ మరి వీళ్ళకన్నిటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కులాలకన్నిటికి కూడా నిధులు కేటాయించి లక్ష రూపాయల సబ్సిడీ ఒక సభ్యునికి లక్ష రూపాయలు బ్యాంకు నుంచి ఆ కుటుంబాలు ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడిది అంతేకాకుండా 40,000 కోట్లు బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా బీసీలకందరికీ అదే విధంగా 100 రూపాయల సబ్సిడీ 100 రూపాయలు మండలానికి ఇన్ని మరి నిజవర్గానికి ఇన్ని మరి టౌన్ మున్సిపాలిటీని ఇన్ని కేటాయించి ఆ కులాలకు పెద్దపెట్టేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మీ కళ్ళు కనపడలా చెవులు వినపల్లా జగన్మోహన్ రెడ్డి ఏదోతే ఆ రోజు చెప్పాడు డబ్బా కొట్టుకొని నేనున్న బీసీల పార్టీ ఎస్సీల పార్టీ మైనారిటీల పార్టీ అని మరి ఆ రోజు నమ్మించి ఈ కులాలనంతా నట్టేటి ముంచిన జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడు ఏ కార్పొరేషన్కి నిధులు ఇచ్చాడో ఒక్క రూపాయి చెప్పండి మా నాయకులు రమ్మన్నారు ఛాలెంజ్కి మా నాయకులు అవసరం లేదు మా నాయకుడు అచ్చెన్నాయుడు అవసరంలా నారా లోకేష్ బాబు అవసరంలా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అవసరంలా నేనే దానికి సాక్షి నేను ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ నే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఈ కులాలకన్నిటి ఇక్కడ ఎంత డబ్బులు కేటాయించి ఆ కులాలను ఆదుకొని ఆ కులాలకు కులవృత్తి పనిముట్లు యంత్రాలు అందించి ఆ కులాలను ఆదుకునింది ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం మా వడ్డర జాతికి 5 జీవోలు ఇచ్చి మా కులానికి అన్ని రకాలుగా మరి అండగా నిలబడిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నోటు కొట్టినట్టుగా మాట్లాడతారు నోటు కొట్టినట్టుగా మాట్లాడేది కాదు
తప్పుడు ముఖ్యమంత్రి తప్పుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకొని అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించి పిప్పి చేసి రక్తాన్ని ప్రజల రక్తాన్ని తాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని గొప్పగా చెప్తారు చెత్త ముఖ్యమంత్రి కాబట్టి చెత్త బిల్లేస్తాడు ఎవరైనా చరిత్రలో 75 సంవత్సరాలు పూర్తి స్వతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రంలో ఎంతో మంది పరిపాలన చేసినారు ఎంతో మంది అభివృద్ధి చేసినారు ఎన్నడైనా చూసారా చెత్త బిల్లేసింది నీటి పన్ను మరి ఆఖరికి కరెంట్ బిల్లు నిత్యవత్ సరుకులు రకరకాలుగా పెంచి ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని గొప్పగా చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డిని గురించి ఎవరైనా చెప్పాడు వాడు మనిషి అనేవాడు కాదు వాడికి మానవత్వమే లేదు వాడు మనిషిగా మరి ఈ యొక్క సబ్జెక్టుని మరి యొక్క సమ ఈ యొక్క మరి జరిగే పరిణామాలని గొప్పగా చెప్తారంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు బీసీలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఈ బీసీల గురించి మాట్లాడేప్పుడు బీసీల నైతికతల గురించి మాట్లాడేప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ కులాలకు ఎన్ని కోట్లు కేటాయించినాడు మరి అనేది కూడా నిరూపించాలని కూడా సూడిగడతనం ఇంకొక చూరి రాజకీయంగా రాజకీయం చేయండి మా నాయకులను మాట్లాడితే చూసి ఊరుకుంటామనేది మీ భ్రమ ఆఖరికి మీ నాయకుని గురించి చెప్తారు మీరు నిన్న మన చెప్పాడు మా చిన్నాయన ఆ చిన్నాయన కొడుకు మా తమ్ముడు ఈ కన్ను తీసి ఈ కన్ను పొడుచుకుంటావా ఈ ఏలు తీసి ఈ కన్ను పొడుచుకుంటావని జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని సంపి రాజకీయంగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతని గురించి మీరే చెప్తారా సొంత చెల్లిని కాలుపు బలహం గట్టుకొని జగనన్న వదిలిన బాణవని రాష్ట్రమంతా పర్యటన చేసింది ఒక ఆడబిడ్డ ఆ ఆడబిడ్డని మరి గెట్టేసి పక్క రాష్ట్రాన్ని తరిమేసిన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి కదా సొంత తల్లిని కని పెంచి జన్మనిచ్చిన తల్లిని మరి పొద్దు పదవనిచ్చి తొలగించి ఆయమను కూడా బయటికి పంపించింది జగన్మోహన్ రెడ్డి కదా మీకు కళ్ళు కనపడలేదా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఎంతమందిని ఈరోజు మరి బీసీలని సర్వనాశనం చేసి బీసీలకి మరి నేను పెద్దపేటేస్తానని చెప్తాడు ఎక్కడేశాడు సుభీమను కూర్చునే కుర్చీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను చైర్మన్గా ఉన్నప్పుడు 2,14,000 రూపాయలు లక్ష రూపాయలు శాలరీ 50,000 బండికి అలవించు 50,000 ఇంటికి ఇజావాలో తీసుకోవడానికి అలవించు నాకు అటెండర్గా ఉన్నాడు 12,000 నీ వాడే చెల్లుకు చెల్లు 2,000 ఆఖరికి చెల్లు కొనిచ్చారు ల్యాప్టాప్ కొనిచ్చారు షాంబర్ ఇచ్చారు మళ్ళా రాష్ట్రం అంతా పోతే జడ్జాగా గెస్ట్ హౌస్ రూములు ఇచ్చి మరి బీసీలని గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మీరు చిగ్గుదేవ్ తలంచుకోవాలి ఈరోజు బీసీలు అనేవాడు ఎవడైనా కానీ ఈరోజు చైర్మన్గా ఉండేవాడు ఎవడు వచ్చి నేను చైర్మన్ అని చెప్పుకునే పరిస్థితి మీరు ఎందుకు మాట్లాడతారు మీ చేతగంతనానా మీరేదో లబ్ధి పొందాలని ఏదో మీరేదో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళందరూ కాలగర్పంలో కలిసిపోయినారు ఇప్పటికైనా నిజాలు నిగ్గదెలుస్తాం నిజానికి మారుపేరుగా పార్టీ పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిజాన్ని ప్రజలలోకి తీసుకొని నిగ్గుదేల్చి ప్రజలకు మరి అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన తాపించిన పార్టీ ఈనాటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దాన్ని అమలు పరుస్తూ ముందుకు తీసుకొని బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు మా పార్టీని మాట్లాడే నైతిక ఇలువ లేదు మీరు మా పార్టీని విమర్శించే స్థాయి కాదు మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదని కూడా మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం